ఈ రోజు వీడియో టాపిక్ వచ్చి సిఎస్ ర్యాంక్ అయితే అప్డేట్ అయితే రాబోతుంది. చాలా మంది సోలోగా పుష్ చేస్తుంటారు, కొంతమంది స్క్వాడ్ తో పుష్ చేస్తుంటారు. సోలో అయినా సరే స్క్వాడ్ అయినా సరే మీకు క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ అయితే నేనైతే చెప్తాను, ఓకేనా? ఎవరైతే రష్ చేసి ఆడతారో వాళ్ళ కోసం స్కిల్ చెప్తాను. కొంతమంది మనం బాగానే ఆడుతుంటాం కానీ మన టైం బాగలేకుండా ఊరికే చనిపోతూ ఉంటాం, అంటే మన టీంలో మనమే ఫస్ట్ నాక్ ఇస్తూ ఉంటాం, ఫస్ట్ టైం డెత్ అయిపోతూ ఉంటాం, ఓకేనా? అలాంటి వాళ్ళు కూడా స్కిల్స్ చెప్తాను, ఓకేనా? సో ఫాస్ట్గా చనిపోకుండా ఆడడానికి, అండ్ కొంతమంది వన్ ట్యాప్స్ ఆడుతుంటారు అంటే యాక్యురసీ ఇంప్రూవ్ అవ్వడానికి, అలాంటి వాళ్ళు కూడా కొంచెం బెటర్గా పడేలాగా క్యారెక్టర్ స్కిల్ చెప్తాను. అంటే వన్ ట్యాప్ సెషన్స్ కొంచెం ఈజీగా పడేలాగా, ఓకేనా? సో అర్థమైంది అనుకుంటున్నా, ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. 20K చాలా దగ్గరలో ఉన్నాం, వీడియో ఫుల్గా చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ స్కిల్ వచ్చి ఎవరైతే రష్ చేసి ఆడుతుంటారో అంటే రషర్స్ కోసం, ఓకేనా? టట్సియా చాలా మందికి ఐడియా ఉందనుకుంటా, ఈ స్కిల్ అయితే పెట్టుకోండి, ఓకేనా? సో దీనివల్ల మీరు ఫాస్ట్గా పరిగిస్తారు. ఏం లేదు, ఆ స్కిల్ మీద క్లిక్ చేస్తే ఇలా ఫాస్ట్గా పరిగిస్తారు, ఓకేనా? రన్నింగ్ బటన్ కొట్టి దాని మీద క్లిక్ చేయండి, ఓకేనా? సో దానికి ప్యాసివ్ స్కిల్ చెప్తాను, ఇది మెయిన్ అనమాట. ఆ టట్సియా ఎవరైతే వాడుతున్నారో అండ్ రష్ చేసి ఎవరైతే ఆడుతున్నారో సో దీనైతే పెట్టుకోండి. ఈ స్కిల్ నేమ్ వచ్చి ఓతో అని ఉంటుంది. ఆ స్కిల్ ఇలా ఉంటుంది, మీకు గోల్డ్లోనే ఉంటుంది క్యారెక్టర్స్ అని మాక్సిమం, ఓకేనా? కోల్డ్ అయితే ఉంది, అందుకే మాట్లాడలేకపోతున్నా, ఏమనుకోకండి. ఎప్పుడైతే ఎనిమి టీమ్మేట్స్లో ఒక ఎనిమి నాక్ చేస్తామో, ఓకేనా, ఇప్పుడు నాక్ చేసిన వెంటనే అతని లొకేషన్ ప్లస్ అతని మూమెంట్ స్పీడ్ చూడండి ఎలా తగ్గుతుందో. అతను ఫాస్ట్గా పరిగెత్తలేడు, అలాగే ఫాస్ట్గా ఫైర్ కూడా చేయలేడు, మిమ్మల్ని కొట్టలేడు, ఓకేనా? దీనికి కూల్ డౌన్ లేదు ఈ స్కిల్కి. మీరు ఎన్నిసార్లు ఆపోనెంట్ టీంలో ఎన్నిసార్లు అయినా ఎనిమి నాక్ చేయండి, నాక్ చేస్తే ఇలాగ ఎనిమి వాళ్ళ టీమ్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళ టీమ్మేట్స్ లొకేషన్ ప్లస్ వాళ్ళ మూమెంట్ స్పీడ్ చాలా అంటే చాలా ఎక్కువ తగ్గుతుంది. దీనికి కూల్ డౌన్ లేదు కాబట్టి చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది, ఓకేనా? అండ్ ఇది ఫస్ట్ స్కిల్. అండ్ సెకండ్ స్కిల్ వచ్చి లూనా అనమాట. ఈ లూనా వల్ల యూస్ ఏంటంటే, మీరు ఏ గన్ అయినా వాడండి, ఆ గన్స్లో రేట్ ఆఫ్ ఫైర్ పెరుగుతుంది, అంటే బుల్లెట్స్ కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. అంటే ఈజీగా చెప్పాలంటే, ఎనిమి మనకి 5 బుల్లెట్స్ కొట్టే లోపల మనం ఒక 10 బుల్లెట్స్ అతను కొట్టేవచ్చు, ఓకేనా? సో అది దీంట్లో ఉన్న స్పెషల్. అండ్ థర్డ్ స్కిల్ వచ్చి జోటా. జోటా చాలా మందికి తెలుసు అనుకుంటా. ఈ జోటా వల్ల యూస్ ఏంటంటే, అప్పుడప్పుడు నా వాయిస్ కొంచెం తగ్గుతుంది, కొంచెం జలుపు ఉంది, ఓకేనా? ఏమనుకోవద్దు, నాకు ఇక్కడ హెచ్పి లేదు, నేను ఎనిమి నాక్ చేసిన వెంటనే నాకు 40 HP వచ్చింది. ఎనిమిని ఎప్పుడైతే మనం నాక్ చేస్తామో మనకి 40 HP వస్తుంది, ఓకేనా? సో దీనికి కూడా కూల్ డౌన్ లేదు కాబట్టి, నేను చెప్పిన స్కిల్స్కి కూల్ డౌన్ లేదు, ఒక టర్సియాకి తప్ప మిగతా 3 స్కిల్స్కి కూల్ డౌన్ లేదు. మనం ఎంత సూపర్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఎవరైతే వన్ ట్యాప్స్ ఆడతారో సిఎస్ ర్యాంక్లో అంటే యాక్యురసీ ఇంప్రూవ్ చేయడానికి, ఉంకాంగ్ లేదా టర్సియా ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు ఉంకాంగ్ అనుకుందాం, ఉంకాంగ్ పెట్టుకున్నా ఇప్పుడు దానికి ప్యాసివ్ స్కిల్స్ ఏదైతే పెట్టుకుందామంటే, సో ఓతో మీ ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకోండి, లేదంటే లేదు. ఆ స్కిల్ మీకు నచ్చితే పెట్టుకోండి, ఓకేనా? అది దానికైనా పనికొస్తుంది, రష్యర్ కానీ కానీ దానికైనా, ఓకేనా? అండ్ ఇంకో స్కిల్ వచ్చి డీబీ అయితే పెట్టుకోండి. డీబీ వల్ల యూస్ ఏంటంటే, బాగా వినండి, మనం ఎప్పుడైతే జాయిస్టిక్ పట్టి ఎనిమిని ఫైర్ చేస్తామో మనకి మూమెంట్తో పాటు యాక్యురసీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మీరు కావాలంటే చదువుకోవచ్చు. అండ్ ఇంకో స్కిల్ వచ్చి ఉల్ఫ్రా పెట్టుకోండి. ఉల్ఫ్రా వల్ల యూస్ ఏంటంటే, ఎనిమి ఎవరైనా మనకి హెడ్షాట్ కొడితే మనం అంత ఈజీగా నాక్ అయిపోయాం, ఓకేనా? సో డ్యామేజ్ మాత్రమే పడుతుంది. ఒకవేళ మనం ఎనిమికి హెడ్షాట్ కొడితే అతనికి డ్యామేజ్ ఎక్కువ పడుతుంది, సరేనా? అతను ఈజీగా పడిపోతాడు, మనం హెడ్షాట్ కొడితే అతను ఏ స్కిల్ ఉన్నా పర్లేదు. అండ్ థర్డ్ స్కిల్ వచ్చేసి, ఇదే మీ ఇష్టం, నేను 3 స్కిల్స్ చెప్తాను. ఈ 3 స్కిల్ ఏదైనా పెట్టుకోండి. కెలి అయితే పెట్టుకోండి, కెలి వల్ల మూమెంట్ స్పీడ్ వస్తుంది, వన్ ట్యాప్స్ ఆడతాం కాబట్టి. లేదంటే లూనా పెట్టుకోండి, లూనా వల్ల చెప్పాను కదా బుల్లెట్స్ ఫాస్ట్గా వస్తుంది. లేదంటే మాక్సిమం క్యారెక్టర్ పెట్టుకోండి, దీనివల్ల మనం మెడికిట్ ఫాస్ట్గా వేస్తాం, ఎందుకంటే మనం వన్ ట్యాప్స్ ఆడతాం కాబట్టి వాళ్ళు ఎక్కువ డ్యామేజ్ కొట్టే ఛాన్స్ ఉంది. సో అందుకే మాక్సిమం పెట్టుకుంటే మనం మెడికిట్స్ ఫాస్ట్గా వేస్తాం. ఇంకొక క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్కి వెళ్దాం. శాంటినో తెలుసు అనుకుంటే చాలా మందికి, తెలియని వాళ్ళ కోసం చెప్దాం. ఈ శాంటినో ఫస్ట్ ఇక్కడ నా స్కిల్ మీద ప్రెస్ చేశాను, ఓకేనా? సో ఇప్పుడు బాగా వినండి, స్కిల్ మీద కొట్టాను, ఇప్పుడు బయటకు వెళ్ళాను, ఆ స్కిల్ అక్కడ లోపల వదిలాను, మళ్ళీ ఆ స్కిల్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చేస్తాను. సో ఈజీగా చెప్తాను, బాగా వినండి. ఇక్కడ ఈ స్కిల్ వదిలాను, ఇప్పుడు నేను ఫైట్కి వెళ్తున్నా, అంటే రష్కి వెళ్తున్నా, ఓకేనా? స్కిల్ అక్కడ వదిలాను కదా, సో బాగా చూడండి. ఇప్పుడు ఎనిమి ఎవరైనా నాకు డ్యామేజ్ కొడితే మళ్ళీ ఆ స్కిల్ మీద నొక్కుతాను. సో ఇక్కడికి వచ్చేస్తాను, మళ్ళీ ఆ స్కిల్ మీద ప్రెస్ చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. చూసారా ఎంత శాడిజం క్యారెక్టర్. మనం ఎస్కేప్ అవ్వచ్చు, అలాగే ఫైట్ కూడా చేయొచ్చు, ఓకేనా? ఇంకో స్కిల్ కాంబినేషన్కి వెళ్దాం. స్కైలర్ చాలా అంటే చాలా బాగా పెట్టాడు. ఎవరైతే లాంగ్ రేంజ్లో ఆడడానికి ఇష్టపడతారో వాళ్ళైతే పెట్టుకోండి. మీకు ఇంకొక స్కిల్ కూడా ఉంది ఇక్కడే, సో చెబుతాను వినండి. స్కైలర్ పెట్టుకోండి, మాక్సిమం యాక్టివ్ స్కిల్ మీ ఇష్టం అది, లేకపోతే ఇంకో స్కిల్ కూడా చెప్తాను. దానికి ప్యాసివ్ స్కిల్ వచ్చి ఓతో పెట్టుకోండి. అండ్ సెకండ్ స్కిల్ రఫీల్ అని ఉంటుంది, రఫీల్ పెట్టుకోండి. ఎప్పుడైతే మనం రీఫిల్ గన్స్ యూజ్ చేస్తామో, అంటే వుడ్ బికర్, ACAT ఇవి ఉంటాయి కదా, అవి యూజ్ చేస్తామో, అండ్ స్నైపర్స్ యూజ్ చేస్తామో, ఎనిమి నాక్ చేస్తే ఎనిమి ఫాస్ట్
ఫాస్ట్ గా ఫినిష్ అయిపోతాడు. ఓకేనా? అండ్ థర్డ్ స్కిల్ వచ్చి మారో స్కిల్ వల్ల యూస్ ఏంటంటే, ఈజీ మనం ఒక గన్ 50 డ్యామేజ్ పడింది అనుకోండి, ఆ మారో స్కిల్ పెడితే మనకి 75 డ్యామేజ్ పడుతుంది. అంటే లాంగ్ నుంచి మనం ఎనిమిని ఎవరైనా కొట్టాం అనుకోండి, సో డ్యామేజ్ ఎక్కువ పడుతుంది. ఓకేనా? సో మారో వల్ల యూస్ అయ్యేది. అండ్ స్కైలర్ ప్లేస్ లో ఐరిస్ పెట్టుకోండి, అంటే మీ ఇష్టం. ఇప్పుడు నేను స్కిల్ గురించి చెబుతాను, ఈ రెండిట్లో ఏది నచ్చితే అది పెట్టుకోండి. ఐరిస్ ఎలా వాడాలని చెబుతాను, చాలా మందికి ఐడియా ఉందనుకుంటా, సో లేని వాళ్ళ కోసం ఒకసారి చెబుతాను. ఎనిమిది ఎవరైనా గ్లోవల్ వేస్తే, ఓకేనా, ఆ స్కిల్ ఫస్ట్ ఆన్ చేయండి. ఆన్ చేసిన వెంటనే ఆ గ్లోవల్ని ఫైర్ చేయండి. గ్లోవల్ మీద ఒక బుల్లెట్ కొట్టండి, ఎనిమిది లొకేషన్ కనబడుతుంది మోకోల్లాగా. ఓకేనా? సో స్కోప్ వేసి లేదా నార్మల్గా ఎనిమిని కొట్టేవచ్చు. సో ఇది ఐరిస్ స్కిల్ వల్ల యూస్ అనమాట. ఈ ఐరిస్ కానీ స్కైలర్ కానీ ఈ రెండు ఏది నచ్చితే అది యాక్టివ్ స్కిల్ పెట్టుకోండి. మీరు ఇవన్నీ యూస్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోదా, ఇది మెయిన్ స్కిల్ అనమాట. అండ్ కొంచెం మంచి స్కిల్ అని కూడా చెప్పొచ్చు. యాక్టివ్ స్కిల్ వచ్చి షానేస్ ఉంటుంది. ఈ స్కిల్ అయితే పెట్టుకోండి. ఓకేనా? ఈ స్కిల్ పెట్టిన తర్వాత మిగతా స్కిల్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్, బాగా వినండి. సో నెక్స్ట్ స్కిల్ వచ్చేసి యాంటీనో పెట్టుకోండి. ఓకేనా? యాంటీనో ఏదో ఉంది, సో అదైతే పెట్టుకోండి. అండ్ సెకండ్ స్కిల్ వచ్చేసి షానియస్ ఉంటుంది, షాని అయితే పెట్టుకోండి. అండ్ థర్డ్ స్కిల్ వచ్చేసి మీకు జస్టిన్ బీబర్ అని ఉంటుంది, అంటే జే బీప్స్ అని ఉంటుంది, దీని అయితే పెట్టుకోండి. ఓకేనా? దీనివల్ల యూస్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఎనిమిది దగ్గర ఫైట్కి వెళ్తామో, సో ఈజీగా చెప్తాను, ఇప్పుడు ఎనిమిది దగ్గర ఫైట్కి వెళ్ళాను, వెళ్ళిన వెంటనే ఈ స్కిల్ని అయితే ఆన్ చేద్దాం. ఓకేనా? ఈ స్కిల్ని ఆన్ చేస్తే నాకు 150 షీల్డ్ పాయింట్స్ వచ్చింది. 150 షీల్డ్ పాయింట్స్ అంటే అంత ఈజీగా ఎవరు మనల్ని కొట్టలేరు. ఇక్కడ చూడండి, 2 ఎనిమిస్ కొట్టారు అయినా కూడా నేను పర్లేదు. ఇప్పుడు 3 ఎనిమిది కూడా కొడుతున్నాడు అయినా కూడా నేను పర్లేదు. చూసారా, ఈ స్కిల్ వల్ల యూస్ అయ్యేది అనమాట. సో వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయబోతే లైక్ చేసుకోండి. అండ్ 20K చాలా దగ్గరలో ఉన్నాం, సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సరేనా? ఇంకొక వీడియోలో కలుసుకుందాం.